చిన్నారి అభిమానానికి మోడీ ఫిదా అడ్రస్ తీసుకొని ఉత్తరం రాస్తానన్నాడు నాకు మన తెలంగాణ రాజకీయ లీడర్లే ఆదర్శం అంజలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజీవ్ గాంధీకి అప్పట్ల క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు రాహుల్ గాంధీకి కూడా క్లోజ్ ఫ్రెండు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పార్టీ గెలుపునకు అహర్నిశలు కృషి చేస్తున్న అంబర్పేట పైల్వాన్ నవ యువకుడు మన హనుమంత్ అన్న ఇవాళ గరం గరం వార్తలకు ముఖ్య అతిథిగా వచ్చిండు ఎలక్షన్ ముచ్చట్లు ప్రచారం ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం హనుమంత్ కాక నమస్తే

ఏమైంది నన్ను ముఖ్యమంత్రి చేయాలని హెచ్ కె ఎల్ పంపించాడు అట్లని ఎలక్షన్ ముందే సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తావేంది మరి ఇప్పుడు ఏమంటావ్ మరి కాంగ్రెస్ పవర్ లకు వస్తే నువ్వు సీఎం అంటావు అంతే కదా బ్రిజు వెరీ అర్థమైంది కాంగ్రెస్ లా నీతోని ఎవ్వరు పోటీకి రావద్దని అంటారు అంతే కదా తెలంగాణ కల్చర్ అన్నం పెట్టి సున్నం పెట్టే కల్చర్ కాదు కాకా ఇప్పుడు అది ఎందుకు ఓట్లు అయిపోయినాక చూద్దాం గానీ పతార ఎంత వరకు పెరిగింది అబ్బా నువ్వు చెప్పింది అర్థమైంది తాత ఎందుకు సతాయిస్తున్నావు మాట ఎందుకు మారుస్తున్నావు అంటే మళ్ళా మీ పార్టోళ్ళు గెలిచినాక ఆ పార్టీ జంప్ అవుతారా అంతేనా ముందే లీకులు ఇస్తున్నావాగు నువ్వే సీఎం అయితావు గాని ఇంకా మాటలు మీ పాటోలు వింటే నీకు వడనోళ్ళు హైకమాండ్ కు కంప్లైంట్ చేస్తారు తాత ఏం దల్సుకొని వచ్చినావు అంత మాయ మాయ మాట్లాడుతున్నావు మాయ మాటలు ఏదో మాయ మాయేదో అర్థం కానప్పుడు మాయ మాటలు నమ్మకుంటే ఇంకేం నమ్ముతారు గాని ఈ ఏజ్ లా ఏంది నీకు ఈ నా ఏజ్ 41 నా ఏజ్ 41 ఏంది నీ ఏజ్ 41 ఆ చెప్పు తాత 41 అంటే ఎట్లా నమ్ముతారే నమ్మండి నమ్మండి సరే నమ్ముతాం గాని తేని గురించి నీ తపన ఏం పంచాదంతా కేసిఆర్ నిజంగా దమ్ముంటే మా మీద గాదిరా బై మాట్లాడేది రాహుల్ గాంధీ మీద కామెంట్ చేస్తారు సోనియా గాంధీ మీద చేస్తారు ప్రియాంక మీద చేస్తారు ఏమిట్రా మీ నాయము ఓహో ఇదా అసలు ముచ్చట ఇప్పుడు అర్థమైంది లేవే కాక కేసీఆర్ సారు రాహుల్ గాంధీని దిట్టండు మరి ముందే అది చెప్పితే అయిపో కదనే చిచ్చా ఇగుంటా మరి నమస్తే తెలంగాణలో ఇయాల్టీ నుంచి నామినేషన్లు స్టార్ట్ అయినాయి కదా దాంతోని లీడర్లు కూడా జోరు వెంచిండ్లు ఓట్లేయమని ఇంటింటికి తిరుగుతున్నారు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సభలు ప్రెస్ మీట్లతోటి హల్ జల్ చేస్తున్నారు ఇక ఇంకో దిక్కు

రా రాజ్యం అవుతుందని అనుకొచ్చిండు కేసీఆర్ సార్ భాయం సపబ్లిక్ మీటింగ్లో ధరని ఉండబట్టే ఎవ్వలకు కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా బ్యాంకులో పైసలు పడుతున్నాయి అని చెప్పిండు ధరని తీస్తారు సరే ఏమైతే ధరని తీస్తే ఇలా రైతు బంధు డబ్బులు ఇస్తా ఉన్నాం మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతా ఉన్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి రైతు బీమా పది రోజులు గడవక ముందు రైతు ఖాతాలో వచ్చి పడతా ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులకి దొస్తా ఉన్నాయి ఈ ముచ్చటి ఇట్లు ఉంటే ఇటు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చిండు అసలు ధరణి ముచ్చట ఎత్తంగానే కేసీఆర్ కి ఎందుకంత బాధ అవుతున్నది అని క్వశ్చన్ వేసిండు ధరణిలో అత్యంత పెద్ద దళారులు కేసీఆర్ కుటుంబ సభ్యులే అందుకే వాళ్ళకి బాధ అవుతుంది ఒక అంశాన్ని మేము నువ్వు ఒక విధానం తీసుకొచ్చినాము అది సరిగ్గా లేదు దాన్ని రద్దు చేసి కొత్తది ఇంకా మంచి విధానం తెస్తాం కేసీఆర్ ఎందుకు అంత బాధపడుతుండు దుఃఖం వస్తుంది ఎందుకు కుటుంబానికంతా ఏ విషయంలో అంత దుఃఖం లేదు విన్నర్ కదా ఎవ్వరు దాగ్ గుత్తలేరు పెద్ద పెద్ద లీడర్లు ఇట్లా అది ఇట్టుకుంటా ఉంటే చూసి జనాలు అయితే పోండి ముందుగానే చెప్తున్నా మీ టీవీ రిమోట్ సౌండ్ తక్కువ చేసుకోండి ఈ వార్తను సౌండ్ పెట్టుకొని వినుడు కంటే సౌండ్ లేకుండా వెంటనే బెటర్ అసొంటి లీడర్లు ఇప్పుడు వార్తలకు రాబోయేది తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయంగా అంత ఘనం తిట్లు తిట్టుకుంటున్నారు వాళ్ళు అట్లని వాళ్ళేమన్నా తెలివని లీడర్లా అంటే అదేం లేదు మజాకులు చేసే మల్లన్నున్నాడు దిక్కు మైనంపల్లి ఉన్నాడు వామ్మో వాయ్యో దేవుడా ఒక్కసారి నుండి వాళ్ళ మాటలు ముక్కు మీద వేలేసుకుంటారు పక్క ఆయన పెద్ద పైల్వాన్ ఆ భవిష్యత్తులో ఇరవై మందిని పెట్టుకుంటాడు ఒక ఐదు నల్ల కార్లు పెట్టుకుంటాడు ఇక పోతాడా ఓ ఓ బఫోన్ మంత్రికి చదువు రాని వాడికి ఇస్తే కల్చర్ లెస్ ఫెలో వాడు ఏం మాట్లాడతాడో తెలియదు ఏం పైల్వాన్ ఏం పైల్వాన్ ఏం పైల్వాన్ ఆయన పైల్వానా ఆయన దమ్ము ఆడు చెత్తనా కొడుక ఏం మాట్లాడుతావు ఏం తెలియదు నేను లిఫ్ట్ మీదకి వెళ్ళి ఫోర్త్ ఫ్లోర్ నుంచి పడ్డా నువ్వైతే పీక్తుంటి నలుగురు నలుగురు పట్టుకొని తిరుగుతున్నా అంటే పడితే కూడా కాలిపోతే కూడా అరే వాళ్ళని అతను నడు రాను మైన కాదు ఫస్ట్ నీ ముఖం చూసుకోరా గాడిది ముఖం రానిది మైనం పిల్లి అని

చేసి మీరు అన్న మాటలను మీరే వినండి సమాజానికి ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారో అర్థమవుతుంది ఏందో ఏమో నోటికి ఏది వస్తే అది వాగుతానే ఉన్నారు ఈ నాడు మాకు ఉందరు లీడర్లు మైనపల్లి కాదు ఫస్ట్ నీ ముఖం చూసుకోరా గాడిది ముఖం రానిది ఒక్కసారి మీ ముఖాన్ని అద్దంలో చూసుకో నీ ముఖం నీకే నచ్చుతా అని ఇంకా తినొస్తానని పోయిండు మా రాజేష్ మళ్ళా ఇదివరిదాకా కంటి కౌపల్లే ఎప్పుడు తిండి ఆవనే ఆహ రేవంత్ రెడ్డి అనరామై మరచి రోజు తిన్నా గాని మోజే తీరనిది ఆహా ఈనేంది అన్నం లేకుండా ఊత్త కూర నాకుతున్నాడు ఓ రాజేషు ఏంది డైట్ ఇంకా డైట్ కాదమ్మా ప్రోటీన్ కందిపప్పు గలవాడే కండగలవాడై కందిపప్పు గలవాడే కండగలవాడై అని ఒక పెద్ద మనిషి చెప్పిండు చిన్నప్పుడు చదువుకోలేదా అది తిండి గలవాడే కండ కండగలడోయ్ కదా తెలంగాణలో ఇప్పుడు అట్ని మార్చేద్ది ఇంతకు ఏం కూడా అసలు అది రేవంత్ రెడ్డి టమాటో రేవంత్ రెడ్డి టమాటో ఏంది అది రేవంత్ రెడ్డి టమాట కొత్త వంటకం రాజట్లకు లీడర్ల పేర్లు పెట్టినట్టు కూరలకు లీడర్ల పేర్లు ఉంటాయి ఆ ఏడ నాన్న ఎందుకుండాయమ్మా మా ఇంట్లో అసలు రేవంత్ రెడ్డి కానీ కాంబినేషన్లు కూరలే ఉన్నాయి తెలుసా అందుకే ఇక్కడికి వచ్చి కూడా రేవంత్ రెడ్డి కాంబినేషన్ తింటున్నా ఇప్పుడేమో రేవంత్ రెడ్డి టమాటా నిన్న పాలకూర రేవంత్ రెడ్డి తిన్నా మొన్న కమ్మటి రేవంత్ రెడ్డి చారు తాగిన పిచ్చా నీకేమన్నా పిచ్చి గిచ్చి అన్నమనుకో కేటీఆర్ ను తినిపిస్తా నీతో ఏమనుకుంటున్నావా ఏంది ఏందివన్నీ ఇప్పుడు గూగుల్లో ఏపి పప్పు అని సెర్చ్ చేస్తే ఏమొస్తది మండలగిరి మాలోక మండలకి మాలోకం పేరు వస్తది కదా అట్టనే నేషనల్ లెవెల్లో పప్పు అంటే ఎవరు యాదకొస్తారు రాహుల్ గాంధీ కదా ఆ ఇద్దరి లెక్కనే ఇప్పుడు తెలంగాణలో కందిపప్పు అంటే రేవంత్ రెడ్డి సరే యాదికొస్తాడు అంటే రేవంత్ రెడ్డి కాందిపప్ప ఎవరందరు అట్లా అని ఆయనే చెప్పిండు నేను కందిపప్పు లాంటోడ్ని నన్ను తింటే ఆరోగ్యానికి మంచిది అని కావాలంటే నువ్వే నిజంగానే నేను కందిపప్పు చాలా ప్రోటీన్ ఫుడ్ చాలా మందికి ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది సో నేను కందిపప్పు సో నేను కందిపప్పు మరి కేటీఆర్ ను తినిపించుడైంది కేటీఆర్ గన్నేరు పప్పు అట అది కూడా ఇను నువ్వే పాపం కేటీఆర్ గన్నేరు పప్పు ఎవరు తిన్నా సస్తాడు విన్నావా అందుకే కందిపప్పు రేవంత్ రెడ్డిని తింటున్నా ఒక పని చేయి రేవంత్ రెడ్డిని కేటీఆర్ ను కలిపి తిన తీడా పోతుంది మరి లేకుంటే ప్రచారాలు చేసుకోకుండా వాళ్ళకి పాపు ముచ్చట్లేందో ఆ పేర్లు పెట్టుకొని నువ్వు దినుడేందో అంతా పప్పు మయం రాజకీయం అంతా పప్పు మయం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లకొస్తే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని మేనిఫెస్టోలో పెడితే మేము మళ్ళీ పవర్లకొస్తే నాలుగు వందలకే సిలిండర్ ఇస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు మరి ఇంకా ఈ గ్యాస్ సిలిండర్ల మీద బీజేపీ మాట్లాడతలేదు ఏంది వాళ్ళ మేనిఫెస్టోలకు ఇట్లా గ్యాస్ సిలిండర్ ధరల గురించి పెడతారా అని అనుకుంటూనే ఉన్నాం ఇంతనే అమిత్ షా సారు మాతావోకు మోదీజీ గ్యాస్ కా కనెక్షన్ ఛత్తీస్గఢ్ సర్కార్ గ్యాస్ కా సిలిండర్ దేనికి అర్థమైందా అమిత్ షా సార్ ఏమంటున్నాడో బీజేపీ అధికారంలోకి వస్తే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఆలోచనలు ఉన్నదట బీజేపీ అంటే ఇక మనకాడ కాంగ్రెస్ గెలిచిన బీఆర్ఎస్ గెలిచిన బీజేపీ గెలిచినా గ్యాస్ రేట్లు తగ్గుడైతే గ్యారెంటీ అని సంబర ఎందుకంటే అమిత్ షా సార్ మాట్లాడింది తెలంగాణలో కాదు ఛత్తీస్ రాష్ట్రంలో అక్కడ కూడా ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా అందుకని అక్కడ మేనిఫెస్టో చెప్పే క్రమంలో మాట్లాడింది ముచ్చట మరిగా కర్ణాటకలో గ్యాస్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఇటు తెలంగాణలో కూడా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ గ్యాస్ బుడ్డి రేట్లు తగ్గిస్తామని అంటున్నారు అంటే వీళ్ళు ఏ రాష్ట్రంలో చూసినా గ్యాస్ ధరల ధర పార్టీలకు బగ్గనే ఉన్నదైతే అందుకే కావచ్చు అమిత్ షా సార్ కూడా గ్యాస్ బుడ్డి ధరలు తగ్గిస్తామని కదా తప్పలేదు అనుకుంటా మరి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే తగ్గిస్తామంటే దేశం అంతా ఎందుకు తగ్గించారు అనే డిమాండ్ రేపట్ల పుట్టకుండానైతే ఉండదు మరీ ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను అయితే ఎందుకు తగ్గిస్తలేరు అని ప్రతిపక్షాలు అడిగినా అడుగుతాయి అయినా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే కదా గ్యాస్ ధరలు వరుసగా పెరుగుకుంటా పోయినాయి కానీ చూడండి అప్పుడు వాళ్ళు ఇప్పుడు తగ్గిస్తామనాల్సిన పరిస్థితి వచ్చే ఇంకో హైలైట్ ఏంటంటే అసలు ప్రజలకు ఉచితాలు అవసరమా అని అంటున్న బీజేపీనే ఎలక్షన్ల టైం వచ్చేసరికి ఇగో ఇట్లా హామీలు ఇవ్వకదా తెలియదు చూడండి అట్లుంటుంది ఉంటది మరి రాజకీయం అంటే ప్రతిపక్ష లీడర్లు ప్రధాని మోడీ సారును ఏమని విమర్శిస్తారులా మా రాష్ట్రానికి నిధులు ఇవ్వమని ఎన్ని లెటర్లు ఇచ్చినా పట్టించుకోడు అసలు అపాయింట్మెంటే అయ్యాడు బొమ్మకు చెప్పింది ఒకటే మోడీకి చెప్పింది ఒకటే ఎవరిని కలవాడు ఎవరిని కలవాలని చూడాడు ఒంటరిగా ఒంటది పోగడబోతాడు నియంత అని ఎక్కువగా కాంగ్రెస్ లీడర్లు మీడియా ముంగట తిడుతుంటే చూస్తున్నాం కదా కానీ

చిట్టి తల్లి నా మీద నువ్వు చూపెట్టిన ప్రేమకు కృతజ్ఞత చెప్తున్నా నువ్వు గీసిన పెయింటింగ్ అద్భుతంగా ఉన్నది నీ పేరు అడ్రస్ ఆ పేపర్ వెనకాల రాసి తల్లి పనులన్న అయిపోయినాక ఈ బిజీ తగ్గినాక నేనే నీకు స్వయంగా లెటర్ రాస్తా నేను నీకు హామీ ఇస్తున్నా అనేసరికి ఏ కార్యకర్తలు చూడండి ఎట్లా కేకలు పెట్టినరో మరి ఆ మాత్రం ఉండదా దేశానికి ప్రధానమంత్రి ఏకంగా నేను నీకు ఉత్తరం రాస్తా అనేసరికి దగ్గర నుంచి చూసిన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అందుకే ఇంత ఎంజాయ్ చేసిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ సారు బీజేపీ గొప్పతనం చెప్పుకుంటా కేంద్రం తీసుకొచ్చిన పథకాల గురించి చెప్పి కాంగ్రెస్ సీఎం మీద మాటల దాడి చేస్తుంటే సడన్ గా జరిగిన సిచ్యువేషన్ ఇది కానీ మోడీ సారు కొన్ని కొన్ని విషయాలు బలిగా చేస్తాడు చిన్నపిల్లలతో ఎట్లు ఉండాలని అట్లనే ఉంటాడు పొలిటికల్ లీడర్లతో ఎట్లుండాలో అట్లనే ఉంటాడు ఇదంతా చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం అంత స్కెచ్ ప్రకారమే చేసిండు ఇట్లాంటి ప్రచారాలు చేయించుకున్నట్ల మోడీకి మించిన వాళ్ళు ఎవ్వరు లేరు అని కామెంట్లు చేస్తున్నారు కానీ మోడీ ప్రచారం చేస్తున్నాడంటే ఇట్లాంటివి మినిమం ఉంటాయి మరి ఎప్పుడు చూడు ఫోను 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 వార్తలు తెచ్చేటందుకు బొమ్మ అని అంటేనేమో నేను ఫోను అంటది కానీ ఆ చేతులు నా ఫోను నేటి అస్సలే ఇడిచిపెట్టది ఆగో మళ్ళీ అదే ఫోన్ బట్టి మాట్లాడుతున్నది కదా హలో అని ఏం చేస్తున్నావు రోజులైంది మాట్లాడక ఎందుకో నాకు ఇక ఫోన్ ఆపు ఇక మాట్లాడితే కాడికి చాలు గాని పోయా ఆ న్యూస్ అయిందో కవర్ చేసుకోండి రాపో అసలే ఎలక్షన్ టైం ఇది ఒక్క నిమిషం ఆగంజలి చాలా రోజులైతుంది మా వాణితో మాట్లాడక నన్ను ప్రశాంతంగా మాట్లాడుకోని అమ్మా పని తప్పించుకునేందుకు వాణి పేరు చెప్తున్నావా అసలు వాణి నువ్వు మాట్లాడుకోనే మాట్లాడుకోరు కదా చక్కగా ఒకరిని చూస్తే ఒకరు అధికార ప్రతిపక్ష లీడర్ల లెక్కన ఎడమోహం పెడమోహం పెట్టుకుంటారు ఇప్పుడు నువ్వు వాణితో మాట్లాడుతున్నా అంటే నమ్మాలనా నేను ఎందుకు అంజలి అట్లా మాట్లాడతావు ఒకప్పుడు మాట్లాడుకోపోతే ఇప్పుడు మాట్లాడుకోవద్దా అయినా ప్రేమిస్తే పోయేదే ఉన్నది తిరిగి మళ్ళా ప్రేమిస్తారు సినిమా డైలాగులు చెప్పకు నేను కూడా సినిమా డైలాగులు చెప్తలేను నిజంగానే చెప్తున్నా నిజం చెప్తే అట్లా మాట్లాడు ఒక్కసారి ఒకరిని విభేదించి వాళ్ళతో మాట్లాడలేదు అంటే జీవితంలో మాట్లాడొద్దు వాళ్ళు మాట్లాడితే తప్ప మొన్ననేమో వాణి అట్లా వాణి ఇట్లా అని చెప్పి ఇప్పుడు రాజకీయాల్లో గానీ మన జీవితంలో గాని శత్రువులు మిత్రులు శాశ్వతం కాదు సమయానుకూలం బట్టి మాట్లాడే మాటలు అంతే అంటే వానితోని నాకు చిన్న అవసరం పడ్డది మాట్లాడాలి కదా అని మాట్లాడుతున్నా లేకపోతే నా అవసరం తీరదు కదా అంటే అవసరాల కోసం పరువు ప్రతిష్టను పక్కన పెడతావా గతంలో నువ్వు ఎంత దిచ్చినవు ఆమె నిన్నెంత తిట్టింది అనేది కూడా మర్చిపోతావా అరే అవన్నీ కామన్ అంజలి అయినా ఈ పార్టీ లీడర్లు ఆ పార్టీకి ఆ పార్టీ లీడర్లు ఈ పార్టీకి ఎంతమంది పోవట్లేరు ఈ ఉన్నంతసేపు ఈ మాట ఆ ఉన్నంతసేపు ఆ మాట మాట్లాడుకుంటలేరా ఏ అది కరెక్ట్ కాదు అట్లా ఏది కరెక్ట్ కాదు బీజేపీలు ఉన్నా కుమ్మటి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ చేరలేదా వివేక్ చేరలేదా అంతేందుకు కాంగ్రెస్ లో ఉన్న పొన్నాల నాగం విష్ణువర్ధన్ రెడ్డి ఈ బీఆర్ఎస్ చేరలేదా బీజేపీలు ఉన్న రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ లో టాక్ కూడా ఉన్నది వీళ్ళంతా తిట్టిన పార్టీలనే చేరిర్రు ఇలా తప్పు కాదా ఈలే చేరి ఈలే మాట్లాడుకోగలిగింది నేను వానితో మాట్లాడితే తప్ప అమ్మో ఏమో అనుకున్నా నిన్ను నీకు రాజకీయ లక్షణాలు బాగానే ఉన్నాయి అయినా అట్లా చేస్తే సూషిటోళ్ళు ఏమన్నా అనుకుంటానని అనిపియదా అంత ఆలోచిస్తే జీవితం ముందుకెళ్ళడం కష్టం అమ్మా అట్లని వాల్యూస్ వదిలేస్తావా అలాంటప్పుడు మంచోళ్ళకు చెడ్డోళ్ళకు తేడా ఉంటదా అవన్నీ నాకు తెలియదు హలో వాణి కాసేపు అయినాక నేను నిన్ను కలుస్తా కొంచెం సేపు అయినాక బయలుదేరుతా సరేనా చూసిండ్రా నుల్లా లీడర్లను ఆదర్శంగా తీసుకుంటే ఎట్లుంటుందో అర్థమైందా సర్కస్ జరిగేటప్పుడు మ్యాజిక్ జరిగేటప్పుడు మనకి ఏది చూసినా ఇచ్చంత్రమే అనిపిస్తుంది అరే అది అట్లెట్లయింది ఇది ఇట్లెట్ల ఆయన కాళ్ళల్లా చేతులల్లా స్ప్రింగులకి ఉన్నాయా అసలు జేబులు అగ్గిపుల్లా పెడితే పావరం ఎట్లెళ్ళింది మైండ్ బ్లోయింగ్ అసలు ఏం అర్థమవుతలేదు అని అనుకుంటాం కదా కానీ ఇప్పుడు కూడా ఈ మ్యాజిక్ను చూస్తే పక్కా పరేషాన్ అవుతారు పరేషాన్ అవడే కాదు సూపరు అని సప్పట్లు కొడతారు పక్క బొమ్మ దగ్గర పెడితే పాట పాడుతున్నది అది కూడా రాగం తీస్తున్నది నోరు రాగం వినిపిస్తది ఇదే వినిపిస్తుంది చంత్రం ఒకవేళ ఇట్లా పాట పాడుతున్నదంటే మనిషి నిలబడి ఉండాలి సైడ్ కు నిలబడినట్టు కొడుతున్నది తలకాయ ఒక్కటే ఇట్లా కనబడుతున్నది అంటే వీడియో ఎడిటర్ అన్న ఒక్కసారి బొమ్మల మ్యాజిక్ ఏమున్నదో మన గరంగరం ప్రేక్షకులకు చూపెట్టవే మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ చేతి వేళ్లతోన ఇంత మ్యాజిక్ అసలు ఎట్లా సెట్ చేసిండో ఈ థాట్ ఎట్లొచ్చిందో గాని ఆట వస్తుంటే వేళ్ల దగ్గర మైకు పెట్టి వేళ్లతోనే వేరియంటేషన్ చూపించిండు ఆగ చూడు రెండు బాక్సుల చూస్తుంటే ఎంత సక్కదనంగా ఉండి ఎంత మైమర్పిస్తున్నదో మరి ఇది ఎక్కడ జరిగిందో ఏం ప్రోగ్రాం దగ్గరనో గాని సోషల్ మీడియా దుమ్ము దుమ్ము దులుపుతుంటే మీకోసం పట్టుకొచ్చిన మళ్ళొకసారి విని తరించుండ్రీ తగలబడని ఊరు కొట్టకపోని రాష్ట్రంలో సునామీ రాని దేశంలో కరువు సంభవించని ప్రపంచ యుద్ధం మళ్ళీ జరగని అవేం మాకు సంబంధం లేదు మేం చేయాల్సింది మాత్రం రోజుకో రీల్ అన్నట్టే చేస్తున్నారు కొందరు అసలు మనం ఉన్న ప్లేస్ ఏంటిది మనం చేస్తున్న టైం ఏంటిది అన్నది కూడా మర్చిపోయి జస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు లేనిపోని సోకులు పడుతున్నాయి బెడ్ కో పేషెంట్ ఉన్నారు వాళ్ళకు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలని ఏ మాత్రం సోయ్ లేకుండా అదే వార్డులో ఎట్లా డాన్స్ చేస్తున్నదో చూడుండ్రి ఈ పిల్ల సోషల్ మీడియా అంటే పిచ్చి ఉండాలి గాని అది మరీ ఇంత ముదిరిపోవద్దు అయ్యో అట్లా ఎందుకు కరోనా టైమ్ లా పేషెంట్లను హుషారుంచే త డాక్టర్లు అయితే డాన్స్ ఏ లేదా అని అనుకుండ్రి ఎందుకంటే వాళ్ళు పేషెంట్ల లోపల మానసిక ఉత్సాహాన్ని నింపేందుకు చేసిండ్రు కానీ అదే ఈమె సోషల్ మీడియాలో ఉత్సాహాన్ని నింపేందుకు చేస్తున్నది ఏందో ఏమో పో ఈ రీల్స్ లో పిచ్చి ఇక ఈ పిల్ల కథ ఇట్లుంటే గీ పిల్ల చూడుండ్రి క్లాస్ రూమ్ లో ఏం చేస్తున్నదో ఒకప్పుడు క్లాస్ రూమ్ లో కాలు పెట్టిందంటే చదువు తప్ప ఇంకో ఆలోచన రాకపోయేది కాని అదే ఇప్పుడు అందరి చేతుల ఫోన్లు ఉండేట వాటిని తీసుకునే కాలేజ్ లకు పోవడు సార్లు అయినప్పుడు ఇట్లా ఇట్లా ఎగురు వీడియోలు ఇక వీళ్ళని ఏమంటే మంచుకుంటది అరే మనం ఏ ప్లేసులున్నావు ఎక్కడ ఇట్లా ఎగురొచ్చా అనే ఆలోచన కూడా ఉండట్లేదంటే వీళ్ళు సోషల్ మీడియాకు ఎంత అడిక్ట్ అయితున్నారో ఆలోచించుండ్రి ఏదైనా చెయ్యాలి గాని మరీ ఇంత యాక్షన్ చేస్తే పబ్లిక్ కడిగి పారేస్తారు వీళ్ళను కదా కామెంట్లతోని కడిగి పారేసినట్టు ఇక ఇవి ఇవాళ గరం గరం వార్తలు మళ్ళా రేపు మీకోసం ఇట్లనే మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తా అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ తెలిసిందే కదా మన టైం రాత్రి ఎనిమిదిన్నరకి మళ్ళా పొద్దున ఎనిమిదిన్నరకి ఉంటాం మరి